జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 666వ నామాన్ని మనం చేరుకున్నాం. అమ్మవారి పేరు సైకరూప. ఓం సైకరూపాయై నమః. ఏకేన సహితం సైకః స ఏకః అంటే సహ ఏకః స ఏకః సా ఏకా ఇలాగ ఇన్ని రకాల విత్పత్తులతో మనం చెప్పుకోవచ్చు. అంటే ఒకడే ఉన్నారు, రెండవ వారు లేకుండా ఉన్నారు, ఒకే ఒక్కటి, ఒకటే తత్వం అన్నమాట. అదే సైకము, స ఏకము అని అర్థం అన్నమాట. మనకి ఛాందోగ్య ఉపనిషత్తులో షష్టమ ప్రపాఠకంలో ఏకమేవ అద్వితీయం వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం తదుంహ పితుహో వాచ శ్వేతకేతో ఆరుణేయ ఆసా అని ఆ ఒక్కటి ఏదైతే ఉందో తత్ శబ్దంతో ఒకటి ఏకముగానే ఉన్నది, రెండవది లేకుండా ఉన్నది అని అర్థం అన్నమాట. అంటే ఏవ స ఏక అని ఎప్పుడైతే అన్నారో ఏవ అని, అంటే ఏవ అంటే మాత్రమే అని అర్థం. అంటే అది మాత్రమే అని అంటే ఇంకొకటి లేదు అని అర్థం అన్నమాట. పరమాత్మ రూపంతో కలిసి ఉన్నదన్నమాట. ఇలాగా సైక రూప అంటే అమ్మవారు కూడా జగదంబ స్వరూపం ఒక్కతే అని అర్థం అన్నమాట. సైక రూపాయై నమః ఇది మంత్రరూపం. ఇటువంటి అమ్మవారిని మనం కీర్తిద్దాం. అలాగే నామాన్ని మనం 11 సార్లు జపించే కంటే ముందుగా ప్రశ్న ఏంటంటే, ఏకరూపం ఏదైతే ఉందో అమ్మవారు, అలా ఏకమే ఒకటే ఉన్నటువంటివి ఏమేమి ఉన్నాయి సృష్టిలో? ఒకటే, రెండోది లేదు ఇంకా, అలా ఏమున్నాయి? నేను ఒకటి చెప్తా. ఆకాశం ఒకటే ఒకటి ఉంది. మళ్ళా ఇక్కడొక ఆకాశం అక్కడొక ఆకాశం ఉండదు, ఆకాశం మొత్తం ఒకటే ఉంటుంది. ఇలా ఒక్కటి మాత్రమే ఉన్నవి ఏంటి చెప్పండి. ఇక మంత్రాన్ని 11 సార్లు సేవిద్దాం. ఓం సైకరూపాయై నమః. 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ. ఈ పురుషోత్తమ మాసం అంటాం కదా ఈ అధిక శ్రావణ మాసాన్ని. ఇప్పుడు ఈ మాసంలో భగవానుడు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి కొన్ని మాటలన్నా మనం తలుచుకోవాలి తప్పకుండా. పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ అధ్యాయం చదవటం కూడా చాలా విశేషం. అలాగే ఇప్పుడు మన ప్రస్తుత భారతదేశంలో రాబోయేటటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించినటువంటి మాట భావన శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడో చెప్పేశాడు. అది ఒకసారి మనం ఏంటో తిలకిద్దాం. జై శ్రీకృష్ణ. ఇకపై సమస్త ఆర్యావర్తంలో ఒకే శాసనం ఉంటుంది మహామంత్రి. ఒకే విధమైన వ్యవస్థ ఉంటుంది. ఒకే రాజుంటాడు, అలాగే ఆ రాజ్యానికి ఒకే పేరుంటుంది. ఒకే విధమైన సిద్ధాంతం, ఒకే విధమైన రాజ్యాంగం ఉంటుంది. ఈ భూమిపై ఒకే ధ్వజముంటుంది. అందరికీ ఒకే విధమైన న్యాయం ఉంటుంది.